డాక్టర్ గారు మరి చలికాలం వస్తుంది కాబట్టి శరీరానికి అందానికి కూడా ఎంతో అడ్డంకిలా ఉంటూ ఉంటుంది మరి అందుకే చలికాలానికి తగ్గట్టుగా మన ప్రేక్షకులకి అందమైన చిట్కా ఏదైనా చెప్తారా ఈ చల్లదనానికి పేదాలు మంట పొట్టటం పగలటం పొర ఎఫెక్ట్ అవ్వటం ఇవన్నీ కూడా చూస్తుంటాం ఈ తేమ తగ్గిపోయే చల్లదనానికి అలాంటి ఇబ్బంది ఇక్కడ వస్తుంది పొడుకునే ముందు అంత తేనె ఒక ఐదు పది చొక్కలు అందులో నాలుగు మూడు చొక్కలు నిమ్మరసం ఈ రెండుని కలిపేసేసి ఒక చిన్న స్పూన్లో దాన్ని తీసుకెళ్ళి పెదాలకు బాగా అట్లా రాసేసి నైట్ అంతా ఉంచుకుని పడుకుంటే ఉదయానికల్లా అది మాయిశ్చరైజ్ బాగా అయ్యి ఈ పగులు తగ్గి వచ్చి కాస్త ఈ మంట లేకుండా పేదాలు చాలా బాగుంటాయి అన్నమాట చలికాలం ఎక్కువ మంది అన్నిటికంటే ఎక్స్పోజ్ అయ్యేది చూడండి ఇక్కడ చాలా పల్చటి చర్మం ఉంటుంది మిగతా భాగాల కంటే ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటాయి చలికి పెదాలు పగిలిపోవటం పెదాల మంట ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందుకని ఈ నాలుగు నెలల చలికాలం మీరు ఇట్లాంటి దాన్ని రెగ్యులర్గా ఉపయోగించిన నష్టం ఉండదు విన్నారు కదండి అందమైన పెదాల కోసం డాక్టర్ గారు చెప్పిన ఈ వంటింటి చిట్కాన్ని మీరందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోండి